నమస్తే భారత్ మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల దుమారం అంతకంతకు పెరుగుతుండటంతో సౌదీ అరేబియా ఆఫ్ఘనిస్తాన్ సహా ఇతర ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఓఐసి దీనిపై ప్రకటనలు చేయటంపై భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమని అంతేకాదు సంకుచితం కూడా అని ఇచ్చింది భారతదేశం వాళ్ళ దేశంలోని మైనార్టీల విషయంలో పాకిస్తాన్ ట్రాక్ రికార్డు గురించి కూడా అందరికీ తెలిసిందేనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది భారత విదేశాంగ శాఖ ఖతార్ ఇరాన్ కువైట్ సౌదీ అరేబియా ప్రభుత్వాలు భారత రాయబారులను పిలిపించి తమ నిరసనను వ్యక్తం చేశాయి అయితే నూపుర్ శర్మ నవీన్ జిందాల్ పై భారతీయ జనతా పార్టీ తీసుకున్న చర్యలను ఆ దేశాలు అభినందించాయి కూడా కానీ ఈ విమర్శలపై భారత ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు చేయకుండా కూడా సంయమనం ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ వ్యాఖ్యలను ఈ అంశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరవింద్ బాగ్చి ఒక ప్రకటన విడుదల చేశారు భారత్పై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ జనరల్ సెక్రటరియట్ ఇచ్చిన ప్రకటన తాము చూశామని ఆ ప్రకటన పూర్తిగా అనుచితము మరియు సంకుచిత మనస్తత్వంతో చేసినవని భారత ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతోందని ఆయన పేర్కొన్నారు భారత్కు అన్ని మతాల పట్ల అత్యంత గౌరవభావం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు అంతేకాదు మత ప్రముఖులను కించపరిచే వ్యాఖ్యలు ట్వీట్లు లేదా పోస్టులు ఎవరైనా వ్యక్తిగతంగా చేస్తే అది భారత ప్రభుత్వ అభిప్రాయంగా భావించటం సరికాదని ఐఓసి దేశాలకు హితవు పలికారు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ మరోసారి ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించే విధంగా వ్యాఖ్యలు చేయటం ఎంతో విచారకరమని బాగ్జీ ధ్వజమెత్తారు అంతేకాదు ఇది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ తీరుని స్వార్థ ప్రయోజనాల కోసం విభజన ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలను బహిర్గతం చేస్తుందని ఆయన మండిపడ్డారు అంతేకాదు మరో అడుగు ముందుకు వేసి మతతత్వ ధోరణికి స్వస్తి చెప్పండి అన్ని మతాల విశ్వాసాలను కూడా గౌరవించటం నేర్చుకోండి అంటూ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ దేశాలకి బాగ్జీ హితవు పలికారు మనం కూడా ఆలోచించాల్సిందే దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేసే విదేశాంగ నీతిలో అప్పుడప్పుడు కొన్ని వ్యూహాత్మక వెనకడుగులు కూడా ఉంటాయి అంత మాత్రాన అవతలి వాడు నెత్తికెక్కి ఆడుతుంటే మాత్రం చూస్తూ కూర్చోవటానికి ఇక్కడ ఉన్నది మౌనముని కాదు మగతిమి ఉన్న మోడీ ఎవ్వడికి ఇవ్వాల్సింది అడికి ఇచ్చేస్తారు ఆ విషయంలో మాత్రం तग गया दिल जय हिंद